ని వరుస ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ముందు బ్లాస్ట్ అయిపోతున్నాయి లో బడ్జెట్ సినిమాలైతే క్యూ కట్టి బొక్కబుర్లా పడుతున్నాయి అఖండ లాంటి పెద్ద హిట్ కోసం టాలీవుడ్ ఎదురుచూస్తుంది మాంచి కిక్కిచ్చే సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు సినిమా స్టార్ట్ చేసే ముందు భారీ టార్గెట్ తో రంగంలోకి దిగుతారు హీరోలు దర్శక నిర్మాతలు స్టార్ హీరో సినిమా వస్తుందంటే భారీ అంచనాలు పెట్టుకుంటారు అభిమానులు అయితే ఈ ఇయర్లో రిలీజ్ అయిన సినిమాలు ఎక్కువగా అంచనాలను తలకిందులు చేస్తున్నాయి వారం వారం దర్శక నిర్మాతలనే కాదు హీరోలను ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేస్తున్నాయి ఇలా ఫ్లాప్స్ లిస్ట్ లో భారీ టార్గెట్ తో భారీ అంచనాలతో వచ్చిన ఆచార్య ఉంది ఆకాష్ పూరి చోర్ బజార్ కూడా ఉంది భారీ బడ్జెట్తో భారీ అంచనాలతో అత్యధిక థియేటర్స్ లో మార్చ్ పదకొండున రిలీజ్ అయిన రాతి శ్యామ్ ఊహించని రేంజ్ లో బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది ఆ తర్వాత చిరంజీవి రామ్ చరణ్ తండ్రి కొడుకుల కాంబోలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచి అభిమానులను తీవ్ర నిరాశపరిచింది గీతా ఆర్ట్స్ టూ బ్యానర్ లో వచ్చిన పక్కా కమర్షియల్ కమర్షియల్ గా భారీ లాస్ నే మిగిల్చింది మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇయర్ మూడు సినిమాలు థియేటర్స్ కొచ్చాయి అందులో సర్కారి వారి పాట మిక్స్డ్ టాక్ తో సక్సెస్ సాధించగా నాని అంటే సుందరానికి లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్డే రెండు సినిమాలు ఫ్లాప్ లోనే చేరాయి ఇక దిల్ రాజు నిర్మించిన ఎఫ్ త్రీ థ్యాంక్ యూ సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా అభిమానులకే కాదు నిర్మాతలకు నిరాశనే మిగిల్చాయి రామ్ పోతినేని ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో లింగుస్వామి తెరకెక్కించిన సినిమా ది వారియర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పైన చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోవటంలో ఫెయిల్ అయింది సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఊరించి ఊరించి అనేక వాయిదాల తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన విరాట పర్వం అట్టర్ ఫ్లాప్ గానే మిగిలిపోయింది ఇలా భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు కూడా ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలమై నిర్మాతలను లాస్ చేస్తుంటే లో బడ్జెట్ తో చేసిన సినిమాలైనా సక్సెస్ కాలేకపోతున్నాయి భారీ బడ్జెట్ సినిమాలంటే అభిమానుల అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి ఆ అంచనాలకు మించి సినిమా ఉంటే హిట్ చేస్తారు ఆ అంచనాలను అందుకోలేకుంటే ఫ్లాప్ చేస్తారు ఏ అంచనాలు లేకుండా రిలీజ్ అవుతాయి చిన్న సినిమాలు కథాకథనాలు బాగుంటే హిట్ అవుతాయి కాని ఈ మధ్య రిలీజైన ప్రతి సినిమా బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడుతుంది కిరణ్ అబ్బవరం చాందిని చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించిన సినిమా సమ్మతమే బుల్లితెరపై ట్రైలర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నా ఈ సినిమా వెండితెరపై ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది అనసూయ సునీల్ మెయిన్ లీడ్ లో నటించిన దర్జా సినిమా కూడా ట్రైలర్ తో ఆకట్టుకుని ఫుల్ లెంగ్త్ సినిమాతో బోర్ కొట్టించింది రాంగోపాల్ వర్మ నుంచి వచ్చిన లడికి కొండా సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ లిస్ట్ లోకే చేరిపోయాయి ఆకాష్ పూరి గెహనా సిప్పి జంటగా జీవన్ రెడ్డి తెరకెక్కించిన చోర్ బజార్ సినిమా ఫ్లాప్ అయింది అభినవ్ మేడిసెట్టి ముఖ్య ముఖ్యపాత్రల్లో తేజ్ కొలగాని తెరకెక్కించిన షికారు అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది గ్యాంగ్స్టర్ గంగరాజు గాడ్సే బ్లాక్ ఇలా ఈ నెలలో రిలీజ్ అయిన చిన్న సినిమాలన్నీ ఫ్లాప్ ఫ్లాప్లిస్టులోనే చేరాయి ఇంకా ఈ ఇయర్ లో రిలీజ్ అయిన చిన్న సినిమాలు కూడా డీచే టిల్లు అర్జున కళ్యాణం అట్టర్ ఫ్లాప్ కావటంతో సినిమా రంగాన్ని వదిలి తిరిగి వచ్చిన దారిలోనే వెళ్లిపోతున్నారు ఇక్కడ వరుసగా ఫ్లాప్స్ రావటానికి కారణం ఏంటని సినీ విశ్లేషకులు దర్శక నిర్మాతలు ఆలోచనలో పట్టారు కథ కథనం మాటలు పాటలు బాగున్న సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తున్నారు ఆడియన్స్ సినిమా చేసే ముందే పక్కడ్బందీ స్క్రిప్ట్ వర్క్ చేసుకుని సినిమా స్టార్ట్ చేస్తే సక్సెస్ఫుల్ సినిమాలే వస్తాయని అంచనాకొస్తున్నారు సినీ అభిమానులు ఇక ముందు రిలీజ్ అయ్యే సినిమాల్లో అయినా బ్లాక్ బస్టర్ ఉండాలని కోరుకుంటున్నారు